పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. చెరి వచ్చిన అందరికీ నిలపడుపు మరియు సబ్బాత్ షలోం. మరొకసారి అందరికి షలోం. ఆ పరమ తండ్రి మనల్ని గత మాసమంతా కూడా, ఏతనేమో అనే 7వ మాసమంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి ఈ దినమున మనల్ని 8వ మాసము బూల్ అను 8వ మాసంలోకి ఆ పరమ తండ్రి మనల్ని ప్రవేశింపజేస్తూ వచ్చాడు. మరి వారం వారం వచ్చే సబ్బాత్ దినము కూడా ఈ దినము. కాబట్టి ఆ పరమ తండ్రి సన్నిధిలో ఈ విధంగా సబ్బాత్ దినమున మరియు నెలపొడుపు దినమున మనం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన్నాము. మనం లేఖన భాగం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదివిన తర్వాత మనం అందరం ఉన్న వాసుభావ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము చదువుతున్నాను. ఎలోహిమని యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశము పట్టజాలని మా ఎలోహిం, భూమి పాదపీఠముగా చేసుకొని అయ్యా భూమి మీద తండ్రి మీ పోలికలో నరులను నిర్మించుకొని మీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమున తండ్రి మీ బిడ్డలతో కలిసి సహవాసము చేయుటకు మీరు ప్రత్యేకపరిచిన ఈ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును బట్టి, నెల ఆరంభ దినమును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి ఆయా ప్రాంతంలో నుండి తండ్రి మమ్మల్ని మీ పాద సన్నిధికి వచ్చి నాయన మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీ మాట విని అయ్యా మీ యొక్క ఆశీర్వాదం పొందుకొని తండ్రి అయ్యా ఈ నెలంతటిలో తండ్రి మేము క్షేమము భద్రతను మీ కృపను పొందుకొనుటకు మీరు చూపిన మీ అమూల్యమైన మీ ప్రేమను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఈ సమయమున మీ దాసుడు మీ ప్రియ కుమారుడైన అయ్యా దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మీ అమూల్యమైనటువంటి మాటలు తండ్రి అయ్యా మీరు వినిపించబోచుండగా అయ్యా మీ యొక్క చిత్తము తండ్రి మా పట్ల జరిగించుకోవడానికి అయ్యా మీరే తలరాయిగా అయ్యా మీరు మాకు అయ్యా శ్రేష్టమైనటువంటి అమూల్యమైన రాయిగా ఉండి తండ్రి మమ్మల్ని మీరు ఏలుచున్నారు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఒకనొక దినమున తండ్రి అయ్యా మీ సన్నిధిలో చేరి అయ్యా సజీవమైన రాళ్ల వలె తండ్రి మేము మీ పరిశుద్ధమైన మందిరానికి ఒక్కొక్కరము తండ్రి మేము రాయి వలె సిద్ధపడుటకు మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని తండ్రి మీరు మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. మీ దాసుని మీరు మరుగుపరుచుకోండి. మీ పరిశుద్ధాత్మ చేత అయ్యా మీరు కౌగిలించుకొని మీ అయ్యా మేము రానుచాటున తండ్రి మీరు నిలబెట్టుకొని మహిమపరుచుకొనమని జ్ఞానమును వివేచనను పరిశుద్ధతను తండ్రి అయా కూడి ఉన్న మా అందరికీ మీరు దయచేసి మహిమ పొందుకొనుమని మీ పరిశుద్ధమైన పాదాలకు నమస్కరిస్తూ మా ప్రియరక్షకుడు నజరేయుడైన యెషువా మెస్సయ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బావా. చదువుకున్న వాక్య భాగము మనందరికి తెలుసు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో ఎలోహిమని యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిన వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. చూడండి పరమ తండ్రి శ్రేష్టమైన వాగ్దానముతో మనల్ని దినమున బలపరచు వస్తుంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఎందు నిమిత్తం వస్తాము? ఆయన సన్నిధికి ఎందు నిమిత్తం వస్తాము అంటే మన హృదయాలను ఆయనకు ఇష్టకరమైన ఆలయాలుగా మార్చుకొని మన దేహాలను పరిశుద్ధాత్మక ఆలయాలుగా ఉంచుకొని ఆయన సన్నిధిలో స్థిరలుమై కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే మనముండి ఆయన రాకడలో
ఆయనను చేరాలని ఆయనకు సమీపము కావాలని ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కూడా ఆయనను మనం ప్రజ్వలింప చేయాలని కాబట్టి ఆయన యొక్క సముఖములో నిలబడిన మనమందరము కూడా ఆయన సన్నిధిలో నుంచి ఒక శ్రేష్టమైన వాగ్దానమును పరమతనిస్తున్నాడు సియోనులో మూలరాయిగా వేయబడిన సియోనులో పునాదిరాయిగా వేయబడిన ఆ రాయి మీద విశ్వసించినవాడు విశ్వాసం ఉంచినవాడు కలవర పడడు కాబట్టి ఇక్కడ పరమతండ్రి యొక్క శ్రేష్టమైన వాగ్దానం ఇస్తూ వస్తున్నాడు పునాదిరాయి సియోనులో పరమతండ్రి ఆయన్ని వేశాడట వేసిన వాడును పునాదిరిగా రాతిన వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి చూడండి ఆ పరమతండ్రి సియోనులో ఆయన పునాదిగా రాతిని వేశాడు ఆ రాతిని వేసిన ఆయన ఆ రాతి పరిశోధింపబడిన రాయిగా అనేకమైన పరీక్షల గుండా వెళ్ళిన రాయిగా అనేకమైన పరీక్షలకు నిలిచిన రాయిగా కనబడుతూ వస్తుంటుంది అదే మాదిరిగా అమూల్యమైన రాయిగా కనబడుతూ వస్తుంటుంది ఆ రాయి గురించి ఈ దినమున మనం ధ్యానించుకుందాం ముఖ్యంగా ఆ రాతిని పరమతండ్రే వేస్తూ వచ్చాడు తన భక్తుల ద్వారా సీయనులో స్థాపిస్తూ వచ్చాడు మొట్టమొదటిగా ఆయన రాతిని వేసింది ఎక్కడ ఏ భక్తులతో ఏ విధంగా అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటుంటే ఆదికాండము 28వ అధ్యాయంలో ఆయన ఒక రాతిని నిలబెట్టిస్తూ వచ్చాడు తన భక్తుని ద్వారా ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం త్వర త్వరగా మనం ముందుకెళదాం యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది ఎలోహీ మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు తాను లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను పరమతండ్రినికి స్తోత్ర కాబట్టి పరమతండ్రి సన్నిధిలో యాకోబు తన యొక్క తల్లిదండ్రుల నుంచి తన మేనమామైన లాబాను దగ్గరికి బయలుదేరుతూ వచ్చాడు బెయేర్షెబా నుంచి బయలుదేరి హారానుకు వెళుతూ వస్తున్న సందర్భంలో ప్రొద్దుగుకినప్పుడు చీకటైనప్పుడు తను ఒక తలగడగా ఒక రాయి చేసుకుని అక్కడ పండుకుంటూ వచ్చాడు అక్కడ ఒక ప్రత్యక్షత ఒక పరలోక యొక్క దర్శనము ఆ రాయిని తలగడగా చేసుకుని అక్కడ పడుకున్నప్పుడు ఆ యొక్క దర్శనములో పరలోకంలో నుంచి భూమికి మధ్య ఆకాశమునకు భూమికి మధ్య ఒక నిచ్చెన వేయబడుతూ వచ్చింది ఆ నిచ్చెన నుంచి ఆకాశంలో నుంచి పరలోకంలో నుంచి దూతలు భూమిదికి వస్తున్నారు భూమిద నుంచి దూతలు పరలోకానికి ఎక్కి వెళుతూ వస్తుంటున్నారు అంటే పరలోకంలో ఉన్న ఆ యొక్క ప్రత్యక్షత పరలోకంలో ఉన్న ఆ స్వారూపితను పరలోకంలో ఉన్న ఆ యొక్క మహిమను యాకోబుకు భూమికి తీసుకొస్తున్నారు యాకోబు యొక్క ఉద్దేశములు యాకోబు యొక్క ప్రణాళిక యాకోబు యొక్క ప్రత్యక్షతనంతా కూడా మార్చి ఆయనకి ఇష్టకరముగా సృష్టికర్తని యహోవాకి ఇష్టకరముగా మార్చబడడానికి కొరకు ఇక్కడ ఉన్న ఉద్దేశాలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళబడుతూ వస్తుంటున్నాయి కాబట్టి అక్కడ ఒక శ్రేష్టమైన దర్శనము ఎందుకంటే ఆకాశమునకు భూమికి మధ్య ఆ యొక్క నిచ్చెన దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి అంటే పరలోకం నుంచి కిందికి వస్తున్నారు కింద నుంచి పైకి వెళ్ళబడుతుంది అంటే పరలోకంలో ఉన్న ఏ వర్తమానమైన భూమికి రావాలి అన్నా భూమి మీద ఉన్న ఏక వర్తమానమైన పరలోకానికి వెళ్ళాలి అన్నా ఈ స్థలము ద్వారానే వెళ్ళాలి ఈ స్థలము గుండానే వెళ్ళాలి పరలోకంలో ఉన్న సమాధానం భూమికి దిగిరావాలి అన్నా భూమి మీద ఉన్న మనుషుల యొక్క అర్థధ్వనులు పరలోకంకి చేరాలి అన్నా ఈ స్థలము గుండానే వెళ్ళాలి కాబట్టి అందుకే ఆ స్థలాన్ని గురించి ఆయనకు చక్కటి మాట అంటూ వస్తుంటున్నాడు ఈ స్థలమందు యహోవా ఉన్నాడు యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందు ఉన్నాడు కాబట్టి ఈ స్థలమును ఆయన ఏమని పేరు పెడుతూ వచ్చాడు ఇది ఎలోహిం మందిరమే ఇది బేతేల్ అని పేరు పెట్టి ఆ బేతేలులో ఆయన ఒక రాయి తీసి తన తలగడ చేసుకున్న రాయి తీసి ఆ రాయి మీద నూనె పోసి అభిషేకిస్తూ వచ్చాడు ఆ రాయిని పరమ తండ్రినికి స్తోత్రం
కాబట్టి ఆ తలగడగా చేసుకున్న రాయి ద్వారా తనకు ఆ పరలోకముకు దర్శనం కలుగుతూ వచ్చింది. పరలోకముకు మహిమను చూస్తూ వచ్చాడు. పరలోకంలో ఉన్న సమాధానము భూమికి దిగి వస్తూ వచ్చడానికి కారణము ఈ రాయి, ఈ స్థలము. కాబట్టి అందుకే ఆయన ఏం చేస్తూ వచ్చాడు, ఆ రాయిని తలగడగా చేసుకున్న రాయిని నూనె పోసి అభిషేకించి రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు తన స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. కాబట్టి ఆ యొక్క పరలోకము యొక్క గవినిగా ఎలోహీ మందిరముగా పిలువబడిన ఆ బేతేల్లో ప్రతిష్ఠింపబడిన ఆ యొక్క అక్కడ పునాది రాయిగా వేయబడిన ఆ రాయే అనేక మంది భక్తుల గుండా ప్రవచనాలను పలికింపబడుతూ ఆ రాయే మన మధ్యలోకి యహస్వామిస్తేగా ఆయనే ఈ భూమి మీద కరుదీస్తూ వచ్చాడు. కాబట్టి అలనాడు మన మూలపితుడైన యాకోబు ద్వారా వేయబడిన ఆ రాయి పునాది రాయి, ఆ రాయి అదే ఇజ్రాయేలీలు, అదే ఎలోహి మందిరము కట్టాల్సిన ఇజ్రాయేలీలు, ఆ ఇల్లు కట్టువారు, యహోవా ఇల్లు కట్టువారు దాన్ని ఏం చేస్తూ వచ్చారు, ఆ రాయిని నిషేధిస్తూ వచ్చారు. కీర్తనకారుడు రాస్తూ వచ్చాడు మనం చదువుకున్న లేఖన భాగంలో 118వ కీర్తన 22వ వచనంలో మాట రాస్తూ వచ్చాడు. 22వ వచనము కీర్తన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. కాబట్టి ఆ ఇజ్రాయేలు యాకోబు ద్వారా స్థాపించబడిన ఆ యొక్క రాయి, పునాది రాయిగా వేయబడిన రాయిని అదే యాకోబు గోత్రకర్తలు, అదే యాకోబు వంశము, అదే ఇజ్రాయేల్ జనాంగము వారే ఎలోహి మందిరమును కట్టవలసిన వారు. ఆ ఎలోహి మందిరమును కట్టవలసిన వారు ఆ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి కొరకు, నిలపబడడానికి కొరకు ఆ రాయి ఏం చేయబడుతుందంట, ఇజ్రాయేల్ వారి చేత నిరాకరింపబడుతూ వచ్చింది సుమా. కాబట్టి అందుకే అక్కడ చక్కటి మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. కాబట్టి వారే నిషేధించారు. ఎవరు నిషేధించారు, అదే ఇజ్రాయేల్ జనాంగము, ఆయన సొంత జనాంగము, ఆయన సొంత ప్రజలు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఆ రాయిని నిషేధిస్తూ వచ్చారు. అంటే ఈ రాయి వారికి నిషేధింపబడిన వారికి, అనగా ఈ రాయి వారికి ఏదో పనికిరానిదిగా కనబడుతూ వచ్చింది. కాబట్టి అందుకే యెషయాకారుడు ఒక మాట రాస్తూ వచ్చాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయములో యెషయా 8వ అధ్యాయము 13-14 వచనాల్లో రాయబడుతూ వచ్చింది మాట, సైన్యములకు అధిపతి యహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు చాలా. కాబట్టి అయితే ఇజ్రాయేల్ యొక్క రెండు కుటుంబముల వారికి, అటు యూదా ప్రజలకును అటు ఇజ్రాయేల్ జనాంగమునకును, ఆ రెండు కుటుంబములకు తగులు రాయిగా అడ్డు బండగా నిరాకరింపబడిన రాయిగా ఆ రాయి కనబడుతూ వచ్చింది సుమా. కాబట్టి ఆ ఇజ్రాయేలీలే యహోషువాను మెస్సయగా వారు అంగీకరించలేదు. కాబట్టి అందుకే ఇజ్రాయేళ్లకు తగులు రాయిగా ఆ రాయి అయిన యహోషువా వారికి ఏమవుతూ వచ్చాట, అభ్యంతరం కలిగించు బండగా, వారికి అభ్యంతరం కలిగించడానికి, వారికి అభ్యంతరపడడానికి, వారు తొట్టుపడడానికి, అనగా వారు తొట్టుపడుతూ వచ్చారు. కాబట్టి అనేకులు వాటికి తగిలి తొట్టిల్చు. కాబట్టి వారు ఏమవుతూ వచ్చారు, ఆ అభ్యంతరం కలిగించు రాయి తగిలి వారు తొట్టుపడుతూ వచ్చారు. కాబట్టి అందుకే ఇజ్రాయేలకు ఆ యొక్క యహోషువామెస్సయ అర్థము కాలేదు. ఆ యహోషువామెస్సయ ఆ ఇజ్రాయేలకు అర్థము కాక ఆయన వారికి ఒక అభ్యంతరముగా కలిగించు బండగా ఆయన ఉంటూ వచ్చాడు సుమా. కాబట్టి నేటి దినమున అందుకే ఇజ్రాయేలు 90% జనాంగము యహోషువాను మెస్సయగా అంగీకరించడం లేదు. ఇది ప్రవచనము, ఇది ప్రవచనము. కాబట్టి ఒక దినమున
అదే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, అదే మూలకు తలరాయిగా, అదే మూలకు అమూల్యమైన రాయిగా, అదే రాయి, అదే నిరాకరింపబడిన రాయి ఏమవుతూ వచ్చిందంటే అదే స్థిరమైన రాయిగా వేయబడబోతుంది. ఇజ్రాయేలు జనాంగం మధ్యలోనే ఆ యెరూషలేములో ఆ రాయే యహోషువా మెస్సయ్యగా ఆయన సర్వలోకానికి ఆయన కనపరుచుకోబోతున్నారు సుమా. కాబట్టి అందుకే ఈ యొక్క వాక్యమును, ఈ వాక్యమును, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. అప్పుడు యాకోబు వంశమునకు తన ముఖం మరుగు చేసుకొని యహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు, యాకోబు వంశమునకు తన ముఖాన్ని మరుగు చేసుకుంటున్నాడు. కాబట్టి యహోవాను నమ్ముకొని నేను ఎదురు చూసేదను. కాబట్టి ఈ ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి 20వ వచనంలో యెహోషువా 20:8 అంటున్నాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలగదు. కాబట్టి ధర్మశాస్త్రములో ఉన్న ఆ యెహోషువా మెస్సీయను, ప్రవక్తల నోట పలికింపబడిన యెహోషువా మెస్సీయను మనం ఏం చేయాలట, ఆ వాక్యమును మనము బోధించాలి అట. బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. కాబట్టి ఈ ప్రమాణ వాక్యము నా శిష్యులకు అప్పగించుము, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. కాబట్టి పరమతండ్రి బోధించమంటున్నాడు, పరమతండ్రి ప్రకటించమంటున్నాడు. ఆ పునాది రాయిగా, యాకోబు ద్వారా పునాది రాయిగా వేయబడిన రాయి, ఇజ్రాయేల్ చేత నిరాకరింపబడిన ఆ రాయి ఇప్పుడు అమూల్యమైన రాయిగా, ఇప్పుడు అదే రాయి విశ్వసిస్తున్న వారికి ఎంతో శ్రేష్టమైన రాయిగా ఉండబోతుంది సుమా. ఆ రాయి గురించి ఇంకా అనేక మంది భక్తులు తమ యొక్క నోట ప్రవచనాలు పలికిస్తూ వచ్చారు, పరమతన్ని పలికిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఆ రాయిని గురించి కూడా మనం చూసుకుంటుంటే ఒకసారి దానియేలు కూడా ఆ రాయిని ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. ఒక మాట మనం చూసుకుందాం, దానియేలు గ్రంథములో ఆ పరమతండ్రి యొక్క మాటలు ఆయన తెలియజేస్తున్న ఒక మాటలు 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనములో చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహా ఎలోహిం ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినది. చాలండి, పరమ తండ్రికి స్తోత్ర. ఇక్కడ ఒక కళ పడుతూ వచ్చింది, ఆ కళ యొక్క భావము ఒక గొప్ప ప్రతిమ కనబడుతూ వచ్చింది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారముతో ఉంది, దాని రొమ్ములు భుజము వెండివితో ఉన్నాయి, దాని ఉదరము తోడలు ఇత్తడివితో ఉన్నాయి, దాని మోకాలు ఇనుపవి ఉన్నాయి, దాని పాదములలో ఒక భాగం ఇనుపదిగా ఒక భాగం మట్టితో ఉంది. అయితే 34వ వచనం అంటున్నాడు, చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని పాదం తుత్తనలిగా విరగొట్టినట్టు తమకు కనబడెను. చేతి సహాయము లేక పర్వతము తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని బంగారమును వెండిని సమస్తమైన ఆ రాజ్యములన్నీ కూడా ఈ లోకములో యెహోషువా మెస్సయ స్థాపించబోయే రాజ్యానికి ముందుగా స్థాపింపబడుతున్న రాజ్యాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన పగలగొట్టి ఆయన తుత్తునులుగా చేసి వాటిని ఆయన పడద్రోసి ఆయన రాజ్యమును స్థాపించబోతున్నాడని. చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి గురించి దానియేలు కూడా పలుకుతూ వచ్చాడు, ఆ రాయే యెహోషువా మెస్సయ. అదే మాదిరిగా జెకరియా కూడా ఆ రాయి గురించి ఆయన ప్రవచనంలో ఆయన చెప్తూ వస్తుంటున్నాడు. ఒక మాట జెకరియా గ్రంథం 3వ అధ్యాయంలో
మూడవ అధ్యాయము 8 9 వచనాల్లో జకరియా కూడా రాసువస్తున్నాడు. ప్రధాన యాజకుడవైన యెహోషువా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను ఏదనగా చిగురును నా సేవకుని నేను రప్పింపబోచున్నాను యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడుడి. ఆ రాతికి ఏడు నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు. ఆ రాత్రికి ఏడు నేత్రములున్నవి. ప్రకటన గ్రంథంలో అంటాడు ఆయన ఏడు నేత్రములు కలిగిన వాడు. ఆయన స్థితినంతా కూడా వర్ణిస్తూ ఏడు నేత్రములు కలిగిన ఆ సర్వోన్నతుడు ఎవరయ్యా అంటే ఆయన యెహోషువా మెస్సయ్యా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన గురించి చక్కగా వ్రాయబడుతూ వస్తున్న మాట. కాబట్టి ఆ 20వ వచనం 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వంటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభములను సంగతియు రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు. కాబట్టి ఆ ఏడు నేత్రములతో ఆ ఏడు దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్న ఆ సర్వోన్నతుడు ఆయన యెహోషువా మెస్సయా. కాబట్టి ఆ ఏడు నేత్రములు కలిగిన ఆ రాయే యెహోషువా మెస్సయా. దాన్ని చెక్కడపు పనిచేవాడను నేనే. కాబట్టి ఆయనే తన్ను తాను ఈ లోకానికి ఆయన శరీరధారిగా ఆయనే వస్తూ వచ్చాడు. ఎందుకు అంటే ఆ యెహోషువా మెస్సయా అనే ఆ బండ ఈ భూమి మీద సర్వలోకములోని జనులందరూ కూడా విశ్వసించాలి. ఆ జనులందరూ కూడా ఆ యెహోషువా మెస్సయాను చూడాలి. కాబట్టి అలనాడు అరణ్యములో మన పితరులైన ఇజ్రాయేలీయులు వారు నడుస్తూ వస్తుంటున్నప్పుడు అదే బండ నుంచి నీళ్లను పరమతండ్రి రప్పిస్తూ వచ్చాడు. మోషే చేతిలోని కర్రను చూపించి ఆ పరమ తండ్రి ఆ యొక్క బండలో నుంచి నీళ్లను రప్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఇలనాడు ఆ రాతి అయిన యెహోషువా మెస్సయా. అందుకే ఆయన అపొస్తలుల నోట ఆ మాట పలికిస్తూ వచ్చాడు. అపొస్తలుల నోట అపొస్తలుడైన పౌలు శ్రేష్టముగా పలుకుతూ వచ్చాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తున్నాడు. 3వ అధ్యాయము 11వ వచనములో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది యెహోషువా మెస్సయే. చూడండి, వేయబడిన పునాది తప్ప మరి ఒక్కది వేయబడదు. ఆ పునాది ఎవరు? ఆ పునాది రాయి యెహోషువా మెస్సయే. కాబట్టి యెహోషువా మెస్సయనే ఆ రాయి పునాదిగా వేయబడుతూ వచ్చింది. సుమా పునాది రాయిగా వేయబడుతూ వచ్చింది. ఆ రాయిని గురించి యెహోషువా మెస్సయా యొక్క శిష్యులు ఆది అపొస్తలులు వాళ్ళు పలుకుతూ వచ్చారు. అపొస్తలుడైన పౌలు ఇంకా శ్రేష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న ఆ రాయి గురించి ఆయన ఎఫెసీయులకు రాస్తూ వస్తుంటున్నాడు. 2వ అధ్యాయము 20వ వచనము యెహోషువా మెస్సయే ముఖ్యమైన మూలరాయిగా అప్పుడు ఈ దినమున యెహోషువా మెస్సయా అనే ఆ రాయి మీద ఆయన ఏం చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన మందిరమును ఆయన నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఆ మందిరమును ఆయన నిర్మించుకుంటున్నాడు. అది అపొస్తలుల చేత, ప్రవక్తల చేత, అలనాడు మన యొక్క పితరుల చేత వేయబడిన ఆ రాయి యెహోషువా మెస్సయా అనే ఆ రాయి మీద ఇప్పుడు మనం ఏం చేయబడాలట? ఆ పునాది రాతి మీద మనము కట్టబడాలి. కాబట్టి అందుకే ఆ కట్టబడాని కొరకు యెహోషువా మెస్సయా అనే ఆ పునాది రాయి మీద, ఆ సజీవ రాయి మీద కట్టబడాని కొరకు మనం ఏం చేయబడుతున్నాము? తీసుకురాబడుతున్నాము. యెహోషువా మెస్సయా ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడడానికి
మొదటి పేతురు రాసి వస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఐదవ వచనం చదువుదాం. మనుషుల చేత విసర్జింపబడినను ఎలోహీం దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ఎలోహీమునొద్దకు వచ్చిన వారై యాషువా మెస్సీయ ద్వారా ఎలోహీముకు అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, మనుషుల చేత విసర్జింపబడినను, మనుషుల చేత నిరాకరింపబడినను, ఇల్లు కట్టువారు నిరాకరించినను, ఆ రాయి ఏమవుతూ వచ్చింది? అది ఎలోహీం చేత, ఎలోహీం దృష్టికి అది అమూల్యమైన రాయిగా, అది ఏర్పరచబడిన రాయిగా, అది ప్రతిష్ఠింపబడిన రాయిగా, ఆ రాయి ఇప్పుడు యాషువా మెస్సీయ యొక్క అని ఆ రాయి ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చిందట? అనేకులకు ఆ రాయి అది అమూల్యమైన రాయిగా కనబడుతూ వచ్చింది. ఆ సజీవమైన రాయి యొద్దకు మనము తీసుకుని రాబడుతున్నాము. సజీవమైన రాయిగు యాశ్వానద్దకు మనము కూడా సజీవులముగా మార్చబడుతున్నాము. ఆ రాయి యొద్దకు వచ్చిబడిన వారమై ఒకప్పుడు మనము ఏ విధంగా ఉన్నాము? నిర్జీవమైన రాయి అయిన మనలను పరమ తండ్రి సజీవమైన రాయి అయిన యాశ్వానద్దకు మనము తేబడిన వారమైతే, రాబట్టబడిన వారమైతే, మనం వచ్చిన వారమైతే, మనము కూడా సజీవమైన రాళ్ళముగా మనము కూడా మార్చబడుతున్నాం. పరమ తండ్రినికి స్తోత్ర. ఎందుకు పరమ తండ్రి ఆ రాయిని యాకోబు చేత వేయించాడు అంటే అనేకులు సజీవమైన రాయిగా కట్టబడాలి, ఆయనలో సజీవమైన రాళ్ళుగా మార్చబడాలి, సజీవమైన రాయిగా చెక్కబడాలి, సజీవమైన రాళ్ళగా మనం ఆయనలో అమర్చబడాలి. కాబట్టి సజీవమైన రాయిగా అమర్చబడాని కొరకు మనల్ని ఏం చేస్తున్నాడు పరమ తండ్రి? ఆయన కట్టడములు అమర్చుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కట్టబడుతున్న మందిరము ఆత్మ సంబంధమైన మందిరము. కాబట్టి భౌతిక సంబంధమైన మందిరము ఇప్పుడు యెరూషలేములో లేదు, కానీ ప్రపంచమంతటిలో కూడా ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుతుంది. ఆ కట్టబడుతున్నదానికి, ఆ మందిరానికి యహోషువా మెస్సీయే ముఖ్యమైన మూలరాయి. కాబట్టి ఆ రాయిని అలానే యాకోబు చేత పరమ తండ్రి ప్రతిష్ఠింపజేస్తూ వచ్చాడు. అది అపోస్తలు, అదే యహోషువా మెస్సీయని, ఆ రాయిని వారు వేస్తూ వచ్చారు. ఆ యహోషువా మెస్సీయ అనే రాయి మీద మనం ఇప్పుడు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మస్వమైన మందిరముగా మనం కట్టబడుచున్నాము. కాబట్టి ఈ దినమున యహోషువా మెస్సీయ రక్తంతో కడగబడిన సమాజమా, సంఘమా, నీవు ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుతున్నావా? సజీవమైన రాయిగా ఉండి అయిన ఆ యాశ్వతకు నువ్వు వచ్చిన వాడవైతే నీవు కూడా సజీవుడవే, సజీవమైన రాయివే. ఆ సజీవమైన రాయి ఏం చేస్తుంది? సజీవంగా నిలబడుతుంది. ఆయన రాకడ కొరకు చక్కగా అమర్చబడుతుంది. ఆయనలో అమర్చబడాని కొరకు ఏం చేస్తాడు? ఆయన కొన్నిసార్లు కొడతాడు, చెక్కుతాడు అమర్చబడానికి, ఆయనలో ఇమిడిపోవడానికి. కాబట్టి అందుకే ఆ రాయి ఇప్పుడు మనకి ఏ విధంగా ఉండాలి? అది అమూల్యమైన రాయిగా. ఏడవ వచనంలో విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆ రాయి ఎందు విశ్వాసం వస్తే, ఆ రాయి ఎందు నమ్మకం వస్తే నువ్వెన్నడూ కలవరపడవు, నువ్వెన్నడను తొట్టుపడవు, నువ్వెన్నడను దప్పిగొనవు, నువ్వెన్నడను కృంగిపోవు. ఎందుకంటే ఆ ఆత్మ సంబంధమైన బండ అలనాడు ఇజ్రాయేలుకు దప్పిక తీర్చిందో లేదో, ఆ అరణ్యంలో ఉన్న బండ ఎలనాడు యాశ్వా మెస్సీయ అనే ఆత్మ సంబంధమైన బండ మన దప్పిక తీరుస్తుంది. సుమా మన దప్పిక తీరుస్తుంది. కాబట్టి అందుకే ఈ యాశ్వా మెస్సీయ అనే ఈ ఆత్మ సంబంధన బండలోనికి తేబడిన నీవు, ఆ సజీవమైన రాయి అయిన బండ దగ్గరికి తెలబడిన నీవు, నువ్వెన్నడూ కూడా కలవరపడవు. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా.
చీనా వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కొమిలెదనా కొదువతో నేను కొమిలెదనా పరమ తండ్రి నీకు స్తోత్రం కాబట్టి అయ్యా యాశ్వ మెస్సయ్య అనే నీవు నాకుండగా యాశ్వ మెస్సయ్య అనే ఆ ఆత్మ సంబంధ బండ నీవు నాకుండగా నాకు ఇంకా ఈ లోకంలో ఇంకా ఏమీ కొదవయ్యా ఎందుకంటే సర్వ సంపదల గనివి నీవు నాకున్నావు సకల ఐశ్వర్యవంతులు నీవు ఉన్నావు అయ్యా స్వస్థపరిచి యెహోవాగా నీవు నాకున్నావు సకలము అనుగ్రహించే నాదురవుగా నువ్వు నాకున్నావు సకలము చేయగల నాదురవు నువ్వు నాకున్నావయ్యా కాబట్టి ఇంకా నాకు ఈ లోకంలో కలవరం ఎందుకు ఇంకా నాకు వేదన ఎందుకు దుఃఖం ఎందుకు బాధ ఎందుకు నా ఆత్మ దాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే కదా తండ్రి అని మనం ఆయన యొక్క ఆ ఆత్మీయమైన జీవజలము చేత ఆ బండలో నుంచి వస్తున్న ఆ జీవజలము చేత మనం తృప్తిపరచబడుతూ బలాన్ని పొందుకుంటూ మన విశ్వాస యాత్రలు మనం సాగి వెళుతూ ఉండాలి సుమా. కాబట్టి ఆయనలో సాగి వెళుతున్నప్పుడు ఆయన అంటుంటాడు మీ హృదయాలు కలవరపడనీయకుడి జరియనీయకుడి నేను మీతో కూడా ఉన్నాను మీ చేయి పట్టుకు నడిపించేవాడను నేనే ముది వరకు వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే శంఖ పెట్టుకు నడిపించేవాడను నేనే కాబట్టి నువ్వు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని ఆత్మ సంబంధం బండ ఇద్దరమున నీతో మాట్లాడుతూ వస్తుంటుంది. సియోనులో స్థాపింపబడిన ముఖ్యమైన మూలరాయిగా వేయబడిన ఆ బండ ఆ యహస్వామిస్తే అని ఆ బండ కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే ఆ యహస్వామిస్తే అని రాయి విశ్వసించేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఆరవచనంలో రాయబడుతూ వచ్చింది ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిను అమూల్యమైన మూలరాతిని సియోలో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడును ఏమాత్రమును సిగ్గుపడడు సిగ్గుపడడు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన వైపు చూస్తున్న వారిని ఆయన ముఖం వైపు చూస్తున్న వారిని ప్రార్థనలో ఆయన సెలవు కనిపెడుతున్న వారిని ఆయన ఎక్కడ సిగ్గుపడనియడు సుమా అవమానం ఉందనియడు సుమా. కాబట్టి ఆయనను ఈ దినంలో మనం ఏం చేయాలి అయ్యా నువ్వే నా ఆత్మ దాహం తీర్చిన వెంబడించిన బండవు సీయనులో మూలరాయిగా స్థాపించబడిన ముఖ్యమైన మూలరాయిగా స్థాపించబడిన నీవు విశ్వసిస్తున్న నాకు అమూల్యమైన బండవయ్యా నాకు ముఖ్యమైన బండవు నీవే తండ్రి నాకు అయ్యా శ్రేష్టమైన బండవు నీవేనయ్యా అని మనం ఆరాధించబద్దలమై ఉన్నాం ఆయనను ఆధారం చేసుకోబద్దలమై ఉన్నాం. విశ్వసింపని వారికైతే విశ్వసించని వారికైతే అదే రాయి ఏమవుతుంది అడ్డుబండగా ఉంటుంది అడ్డురాయిగా ఉంటుంది. కాబట్టి ఆ అడ్డురాయి ఏమవుతుంది అనేకులు తగిలి తొట్టుపడుతున్నారు. కాబట్టి ఈ దినమున మనకు అదే రాయి అమూల్యమైన రాయిగా అమూల్యమైన రాయిగా మనకు వచ్చింది. కాబట్టి నా ప్రియకుమారుడా ఆయన సన్నిధానములో ఆయన ఏమంటున్నాడంటే అవును యహస్వామిసి అనే బండ మీద మనం కట్టబడితే అపొస్తలుడైన పౌలు రాస్తూ వస్తుంటాడు ఇదే మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట రాస్తూ వస్తుంటుంటాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక అదే 3వ అధ్యాయంలో ఆయన అంటూ వస్తుంటుంటాడు 13వ వచనంలో ఒక మాట అంటుంటాడు 12:13 ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్య కాలు మొదలైన వాటితో కట్టినీడలా వాని వాని పని కనబడను ఆ దినము దాన్ని తీటపరచను అది అగ్ని చేత బయలుపరచబడను మరియు వాని వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించను పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినీడలా వాడు జీతం పుచ్చుకొనును వాడు జీతము పుచ్చుకొనును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినీడలా పునాది మీద కట్టిన పని నిలిచిన ఎడలో పరమ తండ్రి నీకు జీతం ఇస్తాడు నీకు ఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు ఏ కట్టడము కట్టుకుంటున్నావు
అగ్నిచేత పరీక్షకు నిలచబడినవనై అగ్నిలో నిలబడినప్పటికీ కూడా నీ పని ఏ విధంగా ఉండాలి? నిలబడిగా ఉండాలి. కాబట్టి అదే పునాదిరే మీద నువ్వు కట్టిన పని అగ్ని పరీక్షకు నిలిస్తే, అది కాలిపోతే, కొయ్యకాలు గడ్డి వలె కాలిపోతే నీకు ప్రతిఫలం ఉండదు సుమా. కాబట్టి నా పని నిలిచి ఉండాలి, నా పరమతని పరమతని సరి చేర్చబడాలి, నా పని నా ప్రయాసము పరమతని గుర్తెరగాలి అని ఆ పునాది మీద కట్టిన పని అగ్ని పరీక్షకు నిలిచినదైతే వాడు జీతము పుచ్చుకొనును. జీతం పుచ్చుకొనును. నాకు జీతం ఇచ్చేది ఆయన, నాకు ఫలమిచ్చేది ఆయన, నాకు ప్రతిఫలం ఇచ్చేది ఆయన అని ఆ పునాది మీద కట్టబడాలి సుమా. కాబట్టి అందుకే ఆ పునాది మీద కట్టబడాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? అపొస్తలుడైన పౌలు ఈ మాటల యొక్క అర్థాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే ఆయన సన్నిధిలో, అయ్యా 2వ అధ్యాయంలోకి వెళదాం, ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలోకి వెళదాం, 21వ వచనంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా మర్చబడి యాశ్వానందు పరిశుద్ధమైన యహవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. వృద్ధి పొందుచున్నది పరిశుద్ధ ఆలయం ఒకటకు, పరిశుద్ధ ఆలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది, వృద్ధి పొందుచున్నది. కాబట్టి ప్రియులారా, పరమతన్ని సన్నిధిలో మనం వృద్ధి పొందాలి. ఆయన ఆలయం ఒకటకు, ఆయన ఆలయముగా మనం ఉండబడాని కొరకు మనమే ఆయన ఆలయము. యహస్వామిసయే మనలో ముఖ్యమైన మూలరాయి, మనలో పునాదిరాయి ఆయిగా ఆయనను ఉంచుకుంటే, ఆ పునాది రాతి మీద మనం కట్టబడుతుంటుంటే ఆయన ఆలయమును ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన వృద్ధిపరుచుకుంటుంటాడు, ఆయన వర్ధిల్లింప చేసుకుంటుంటాడు, ఆయన ఆశీర్వదిస్తూ వస్తుంటాడు, ఆయన దీవిస్తూ వస్తుంటుంటాడు. ఈ యొక్క శరీరం అనే ఆలయమును ఆయన ఏం చేసుకుంటుంటాడంటే ఆయన స్వస్థపరుచుకుంటూ వస్తుంటాడు. కాబట్టి ఆ ఆలయంలో చక్కగా కట్టబడాని కొరకు మనం ఏం చేయబడాలి? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా ఎలోహింగా నివాసాలు ఉండడానికి కట్టబడుచున్నారు, కట్టబడుచున్నారు. అంటే ప్రియులారా, మనం ఇప్పుడు మందిరం కట్టబడడానికి ప్రార్థనలు చేస్తున్నాం. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ భౌతిక సంబంధం మందిరం కట్టబడడానికి కొరకు ప్రార్థన చేస్తూనే ఈక్వల్గా మీ కుటుంబాలు కూడా ఆయనలో కట్టబడాని కొరకు, కుటుంబాలుగా ఆయన సన్నిధిలో కనబడాని కొరకు, మీరు వ్యక్తిగతంగా ఆయనలో నిలిచిండి వృద్ధి పొందడానికి కొరకు, సజీవమైన రాయిగా మీరు ఆయనలో జీవముతో నింపబడి ఆయనలో వృద్ధి పొందుతూ సజీవమైన ఆలయముగా ఆత్మసంధన మందిరముగా కట్టబడాని కొరకు ఆయనలో మీరు ఏం చేయబడాలి? నాటబడాలి, అమర్చబడాలి, ఒదిగిపోవాలి. కాబట్టి ఆయన అందుకే ఏమంటున్నాడంటే కట్టబడడానికి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని అమర్చుకుంటున్నాడు. పనివాడు ఏం చేస్తాడు? సుత్తితో కొడతాడు. అది చక్కగా ఏమన్నా బయటకు వచ్చిందంటే దాన్ని సుత్తితో కొడతాడు, తాపితే కొడతాడు, నూలిగుండు నీతి అనే మట్టపు గుండుతో కొలుస్తాడు. కాబట్టి మన రక్షకుడైన యేసు మసీహ ఆయన నీతి అనే మట్టపు గుండుతో, న్యాయమనే కొలనూలుతో నేను కొలుస్తున్నప్పుడు చక్కగా అమర్చబడాలి. అమర్చబడుతున్నప్పుడు ఆయన చేతిలో నువ్వు ఒదిగిపోవాలి, ఆయన చేతిలో నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే, ఎంతగా ఒదిగిపోతే అంతగా ఆయన చక్కగా అమర్చబడతావు, చక్కగా కట్టబడతావు, చక్కగా నువ్వు వృద్ధి పొందుతావు. కాబట్టి అందుకే ఆ పేతురు ఆ మాట అంటూ వచ్చాడు, అయ్యా మనము సజీవమైన రాయి యొద్దకు తేబడిన వారము. సజీవమైన రాయి వలె అవడానికి కొరకు ఒకప్పుడు మనం నిర్జీవమైన రాయి, కానీ యాస్వామిస్తే సజీవమైన రాయి యొద్దకు తేబడిన వారం మనము. ఆ తేబడిన మనము ఆయనలో మనము నిలిచిబడాలి, ఆయనలో కట్టబడాలి, ఆయనలో అమర్చబడాలి, ఆయనలో వృద్ధి పొందాలి మనము. వాటి కుటుంబాలుగా వ్యక్తిగతముగా మన వంశాలు ఆయనలో కట్టబడాలి సుమా. కట్టబడాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితము. కాబట్టి అందుకే ఆ ప్రవక్తల చేత పలికిపబడిన యహస్వామి సేన రాయి, ఆ వాక్యమని రాయి ఆ యొక్క ఏం చేయబడుతుంది? మత్తయి సువార్తలో యహస్వామిసే అంటున్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు.
వాక్యమని రాయి మీద ధర్మశాస్త్రమని వాక్యమని రాయి మీద నువ్వు కట్టబడితే నీవు బుద్ధిమంతునివి పోలి ఉంటావు బుద్ధిమంతునివి పోలి ఉంటావు కాబట్టి ఆ రాయి మీద కట్టబడిన ఇల్లు ఏ స్థితి వచ్చినా కదల్చబడదు కదల్చబడదు ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది పడలేదు గాలి విసిరింది అనేక విధమైన ఇబ్బందులు వచ్చాయి కానీ అది ఏంటిది బండ మీద వేయబడింది కాబట్టి అది కట్టబడింది కాబట్టి అది పడలేదు కాబట్టి నీ కుటుంబం కట్టబడుతుందా యాశువలో అమర్చబడుతుందా యాశువలో ఒదిగిపోతుందా యహస్వమిసిన బండ మీద అమర్చబడుతుందా అమర్చబడాని కొరకు కట్టబడాని కొరకు నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన జీవితానికి ఆయన చేతులకు నీ జీవితాన్ని అర్పించుకో నీ కుటుంబాన్ని అప్పగించుకో కాబట్టి అప్పగించబడాని కొరకు నువ్వేమి చేయంటే ఆయన సన్నిధిలో రూపాంతరము చెందాలి ఆయన స్వరూపంలోకి మార్చబడాలి ఆయన పోలికలోనికి మార్చబడాలి కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటారంటే సజీవమైన రాయెత్తుకు తేబడిన వారే సజీవమైన రాయెత్తుకు తేబడిన వారే మనం సజీవమైన రాయెత్తుకు తేబడిన వారం ఇక మనం ఇంకా నిజీవమైన రాయిగా ఉండడానికి వీలు లేదు సజీవమైన రాయిగా మార్చబడాలి రూపాంతరము చెందాలి కాబట్టి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడాని కొరకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడాని కొరకు సజీవమైన రాయెందుకు తీయబడిన వారమై సజీవులముగా ఆయన సన్నిధిలో కనబడుతూ ఆ సజీవ యాగముగా మన శరీరంలో ఆయనకు సమర్పించుకుందాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ తన్ని మనల్ని నడిపించునుగాక. పరమ తన్ని మాట మనం ఇంటిలో దీవించునుగాక. ఆమేన్.